పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ, విల్లు చేత బూనే జయ రామ రామ రామ. విధర్మీయ విద్రోహుల కూల్చగ ధర్మ యజ్ఞ సంరక్షణ చేయగ భవ్య దివ్య మందిర నిర్మాణమైంది. బాలరాముడిని అందులో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నాడు. రాముడు పుట్టిన నేల, రాముడు తిరిగిన నేల, రాముడు అక్కడికి మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడు బాలరాముడిని అక్కడ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అద్భుతం కదా నిర్మాణము, దాని వాస్తు, దాని శైలి, దాని దాని మీద పెట్టిన ఎఫర్ట్స్ ఇవన్నీ చాలా వ్యాలిడ్. ఎవరో ముల్లా గారు ఒక ఆయన అనౌన్స్మెంట్ చేశారు, 22 జనవరి కో సాబ్ మసీద్ మే రామ్ నామ్ జప్కరో అని. ఎందుకంటే ఏం చెప్పాలండి, కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అయింది. 22వ తారీఖున అందులో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మిగతా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అనేవి నిర్మాణం ఇప్పటికి జరగలేదు. అందులో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత పైకి అలా హెవీ మెషినరీ వెళ్ళి లేకుంటే కాళ్ళతో తొక్కుతూ ఫస్ట్ సెకండ్ అంతస్తు ఆ తర్వాత గోపురం ఇవన్నీ నిర్మించడం అనేది ఇంకా ఆగొచ్చు కదా. ఇన్ని 100 సంవత్సరాలుగా ఆగిన తర్వాత నువ్వు అవుతావు కదా, నువ్వు కనీసం నువ్వు రామ మందిర ప్రతిష్ఠకు రానని చెప్పావు కదా. ఎక్కడ పాడుబడిన మసీదు ఉండదు, ఎక్కడ పాడుబడిన చర్చి ఉండదు, ఎక్కడ మసీద్ నుంచి చర్చి నుంచి డబ్బులు రావు. కానీ మన దేశం ఎంత గొప్పదో, డబ్బులేమో గుళ్ళోని చెత్తిపోతారు, బంగారం గుళ్ళోని చెత్తిపోతారు, ఆలయాలు దేవాలయాలు మింగేస్తారు. రాముడు చరిత్ర కాదు అనే మాట, అదో ఉక్కిటి పురాణం అనే మాట కూడా ఉంది. మనకు కావాల్సింది బళ్ళు తప్ప గుడులు కాదు అని. ఎవడైతే ఇది వాగాడో ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులర్, మా డబ్బులతో మేము గుడి కడితే నీ సలహా ఏమిట్రా చవట. ఆవేశం, కోపము, ఆగ్రహం వస్తే అగ్రెసివ్గా కూడా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళని తిట్టేస్తారు. పిచ్చి వేషాలు వేసినప్పుడు వచ్చేది తిక్క. మీకు కేకులో దించడానికి చుట్టక్కర్లేదు, కానీ మీరు గోడలో దించాలి. తిరగేసి ఇంకో పదం వాడాల్సి వస్తుంది. ఇదంతా ఎలక్షన్స్ స్టంట్గా జరుగుతోంది. బీజేపీ హైజాక్ చేస్తోంది. ప్రతిసారి ఎన్నికలకు ముందు అనేది బీజేపీ ఏదో ఒక నినాదాన్ని తీసుకొస్తుంది. రాముడిని ప్రతిసారి ఎన్నికలు పోనీ పోనీ వాళ్ళని చేయమండి. ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళని మేం కడతాం, రేపు కాశీ మేం కడతాం, రేపు మధుర అని చెప్పమండి. వాళ్ళకి మనం మొక్కుతాం. మెజారిటీ సీట్లు సంపాదించాలి, ఇదే బీజేపీ ఏకైక ఎజెండా అనేది. ముస్లిం ఫస్ట్ ప్రయారిటీ ఇస్ రిలిజియన్, క్రిస్టియన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ రిలిజియన్, వై నాట్ ఫర్ హిందూస్? 76 ఏళ్ళు వచ్చినా పార్టీ కుక్కల్లా బతికితే ఎలా రా బాబు? నాకు పార్టీయే ముఖ్యమనే కుక్కలు హిందువులు కాదు, నాకు కులమే ముఖ్యమనే కుక్కలు హిందువులు కాదు, నాకు ధర్మమే ముఖ్యము. నేను చెప్తా, చెప్పని చెప్పండి ఎవరినైనా. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి భవ్య దివ్య నిర్మాణం అయితే జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం ప్రారంభోత్సవం జరగట్లేదు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత 2-3 అంతస్తుల నిర్మాణం ఎందుకు జరుగుతోంది? ఆగమ శాస్త్రాలని అనుసరించట్లేదు కాబట్టి మేము పీఠాధిపతులుగా వెళ్ళట్లేదు అనేటువంటిది మాట వినిపిస్తోంది. దీంతో పాటుగా అస్సలు రామాయణం అనేది చరిత్ర కాదు. రాముడికి ఎలాంటి చరిత్ర ఉంది? కేవలం పురాణాలను చెప్పినంత మాత్రాన దాన్ని మనం ఒక ప్రాతిపదికగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఇవన్నీ మాటలు వినిపిస్తున్నాయి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రాధా మనోహర్ దాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. జై శ్రీరామ్. అమ్మా హరే కృష్ణ జై శ్రీరామ్. ఇది ఫేస్బుక్లో, వాట్సాప్ల్లో, ఇన్స్టాగ్రాముల్లో, లేకపోతే యూట్యూబ్ల్లో, సోషల్ మీడియాలో ఎక్కువ తిరిగేటువంటి వార్తలు ఇవి. మీరు ఇదంతా గుదిగుచ్చి అడిగారు, చాలా సంతోషం. ఆగమం గురించి ఎవరు మాట్లాడితే బాగుంటుంది అంటారు? కమ్యూనిస్టులు అయితే మాట్లాడకూడదు, ఎందుకని లిక్రిస్టులు వాళ్ళకి అసలు ఏ మతమో లేదు కాబట్టి. ఇది పాయింట్ వన్. అక్కడ కూడా వస్తుంది పీఠాధిపతులు.
ఎవరైతే సర్టన్ పీపుల్ దానికోసం పనిచేశారో, ఎవరైతే దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి త్యాగాలు చేశారో, నిలబడ్డారో, వాళ్ళు అంత తెలియకుండా చేయట్లేదు. నెంబర్ వన్, నిజంగా నిజంగా ఎవరైతే మీరు పీఠాధిపతులు అన్నారో వాళ్ళకి జ్ఞానం ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ సో మీ వాళ్ళు అని ఉంటే, మీడియా వక్రీకరణ కాకుండా, ఎందుకంటే మనం తెలుసు చిన్నప్పుడు ఏదో మనం ఏదో అంటే ఏదో బయటకు వస్తుంది కదా, రామ అంటే అన్నట్టు. మనకి మహాభారతంలో చెప్పారు వయం పంచాధికం శతమని, అంటే ఏమిటి, ధర్మరాజు పాండవులు అడవిలో ఉన్నప్పుడు వనవాసంలో ఈ వీళ్ళని ఏమంటారు కౌరవుల్ని అటాక్ చేశారు. ఎవరు? ఈ యక్షులు, గంధర్వులు, అర్జునుడు, భీముడు చపట్లు కొట్టి కాగల కార్యం గంధర్వులే చేశారు అన్నారు. కానీ ధర్మరాజు ఏమన్నాడు, మరి వాళ్ళకి మనకి జగడం ఉంది కాదని చెప్పను, కానీ అది 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 ఎప్పుడు మనం మనం ఉన్నప్పుడు, మనం మనం ఉన్నప్పుడు అది, వాళ్ళు 100 మంది మనం 5 గురం, కానీ బయట వచ్చినప్పుడు మనం 105 గురం. వయం పంచాధికం శతం, ఇది ధర్మరాజు ఇచ్చిన సూత్రం. నిజంగా మీరు వాళ్ళు అన్నది నిజమైతే, ఇఫ్ ఇట్ ఈస్ సో, వాళ్ళు ఎవరితో డిస్కస్ చేయాలి? ఫేస్బుక్లో అవి డిస్కషన్ చేయకూడదు, ఫోన్లు చేయాలి, ఎవరికి సత్యం పసంది చేయాలి. రోడ్డు ఎక్కారంటే అది పబ్లిసిటీ స్టంట్, అర్థమైంది, చెప్పడానికి కుదరలేదు అనుకుందాం. వీళ్ళ మాట వినని స్థితి ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడే ఉపకారం లేదు, వాతావరణం పాడు చేయడం తప్ప కదా. ఇంకో విషయం, భగవంతుడు దయామయుడండి, దయలేనోడు అసలు భగవంతుడే కాదు. ఎవరు మెసేజ్ పెట్టారు, మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. నేను చెప్పా, నన్ను ప్రేమించకపోతే వాడు దేవుడే కాదు, నేనే ప్రేమిస్తున్నాను కదా మనిషిని, నన్ను తిట్టినోడు కూడా నేను సార్ అంట, ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్, మీ దేవుడు ఎలా ఉంటాడు కదా. కన్నప్ప, భక్త కన్నప్ప నీళ్ళు ఎలా పోశాడు కదా కదా, ఏం పెట్టాడు నైవేద్యం, తిన్నాడు మాంసం పెట్టాడు. మీరు శ్రీకృష్ణదేవరాయలు వారి అష్టదిగ్గజాల్లో ఆయన పేరు ఒక కవి పేరు గుర్తులే, ఆయన ఈ తిన్నడు గురించి చెప్తారు. అప్పుడు అలా అడవిలో పడి ఉన్న శివలింగానికి ఇలాగా నోటితో శుభ్రం చేసి ఇలా చేసాడు అని. శివుడు అసలు ఏంట్రా తుప్పుకు తుప్పుకు బేచా నువ్వు నోటితో ఊసావు, ఇలా ఏమైనా మాట్లాడా, ఏంట్రా మాసం తెచ్చి ఇలా అన్నాడా? అశుతోషుడు. భగవంతుడు అంటే సులభుడు, బెదిరించేవాడు గాడు కాదు. ఇది అది కాక రాముడికి సంబంధించిన విషయం టాపిక్ ఇది. రాముడు ఎవరిని క్షమించాడు? ఎవరైతే తన భార్యను ఎత్తుకెళ్ళారో ఆ రావణాసురుడికి. ఏమన్నాడు తెలుసా? ఎవరో అడిగారు, ఏమండి మీరు విభీషణుడికి రాజ్యాభిషేకం చేశారు, ఆ సముద్రంలో నీళ్లు పోసేసేసి, ఎవరది మన రామేశ్వరం పక్కన ఉంది ధనుష్కోటి, మరి ఇప్పుడు మీరు ఈయన సీఎం అని అనౌన్స్మెంట్ చేశారు, అక్కడ సీఎం ఇంకా చచ్చిపోలేదు, ఒకవేళ ఈ రావణాసురుడు లంక వదిలేసి సీతను వదిలేసి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోతే వాట్ యు విల్ డు అన్నారు. అన్ని నోరు తెరవలేదు రాముడు, ఏం పర్లేదు అయోధ్య ఇచ్చేస్తా, అది గచ్చండి, గచ్చండి ఇచ్చి కొడతాడు. సరే మరి రావణాసురుడు చచ్చిపోయాడు, ఎన్ని మనం మెసేజ్ పెట్టినా మెసెంజర్ పంపినా వినలేదు వాడు, ఇతనికి అంత్యక్రియలు చేయమన్నారు విభీషణుడితో. నేను చేయను, వాడి చాలా మంచిది కాదు, ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. అప్పుడు రాముడు చెప్పాడు, యు ఆర్ నాట్ కరెక్ట్ నౌ, ఎందుకంటే మరణాంతరే నవైరం, చచ్చిపోయాక వైరం ఏమిటి, నువ్వు చేయబోతే చెప్పు నేను చేసేస్తా, ఎందుకంటే యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ లైక్ మై బ్రదర్, ఈజ్ ఆల్సో లైక్ మై బ్రదర్ బికాజ్ యు ఆర్ మై బ్రదర్. ఇది రాముడు శత్రువు పట్ల వ్యవహారం. శత్రువు పట్లే రాముడికి అంత కన్సర్న్ ఉంటే, తన కోసం తన కోసమే తప్పిస్తూ తన నామే జపిస్తూ తన కోసమే జీవిస్తుండే వాళ్ళ పట్ల ఈ అంటాడా, అదేమన్నా ఎడారి గడ్డా చెప్పండి. ఇంకో పాట, సీతాదేవి అక్కడ
లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు అమ్మా వీళ్ళందరూ నేసేస్తా అన్నాడు. ఎందుకు నాయన అను, ఎందుకేమిటి నేను ఏడిపిస్తున్నారు కదా అన్న. ఎందుకు ఏడిపిస్తున్నారు, నేను ఇక్కడ ఉండబట్టి నేను ఇక్కడ ఎందుకున్నాను. రావణాసుడు ఎత్తుకొచ్చారు కాబట్టి, రావణాసుడు ఎందుకు ఎత్తుకొచ్చారు, నేను జింక అన్నాను కాబట్టి, బికాజ్ ఆఫ్ జింక సీత వెంట లంక. అంటే సీతాదే అక్కడికి వస్తేనే సినిమా పూర్తవుతుంది, రావణాసురుడు అనే పాత్ర ముగిసిపోవాలి. ఎందుకంటే ఇంకా వెనక్కి వెళ్తే భాగవతంలో శాపం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సీతాదేవి మనకి ప్రతీక, మనకంటే జీవాత్మ. శ్రీభాష అప్లాచార్యులు వారి పేరు విని ఉంటారు, మహానుభావులు చాలా స్పష్టంగా చెప్పారు రామాయణం. రాముడు పరమాత్మ, సీత జీవాత్మ, హనుమంతుడు గురువు గారు. గురువుగారు ఏం చేశారు, ఆత్మను తీసుకొచ్చి పరమాత్మతో కలిపారు. ఈ సీతాదేవితో హనుమంతుడు అమ్మ వెళ్ళి వేసేస్తా అన్నాడు. ఎందుకు వేసేస్తావు అంటే నేను ఏడిపిస్తున్నారు కదా, నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు, నేను ఇక్కడ ఉండబట్టి నేను ఇక్కడ ఎందుకున్నాను. జింకాన అడిగాను, ఆ జింక కోసం వెళ్ళేసరికి వీడిది ఎత్తుకొచ్చాడు. మళ్ళీ జనకుడు కూతురుని కదా, జనకుడు అంటే ఎవరండి, జ్ఞానంలో తోపు, సుఖదేవుడికే జ్ఞానం ఇచ్చినారు. మరి అలాంటి ఆయన కూతురుని కదా, బంగారు జింక ఉంటుందా ఆలోచించవచ్చు కదా. నేను ఆలోచించలేదే, అంటే సీతాదేవి మహాశక్తి, ఆవిడ అమ్మవారు, కానీ ఇక్కడ పాత్ర ఏంటి, ఆవిడ ఒక జీవాత్మక ప్రతీక. రాముడు దేవుడే కానీ అక్కడ సార్ ఆయమ సన్ ఆఫ్ దశరథ, మా ఇంటి ఆవిడ సీత, మా తమ్ముడు లక్ష్మణుడు ఇలాగే మాట్లాడాడు, మా ఊరు అయ్యొచ్చు, మీ దేవుడని వాళ్ళు చెప్పినా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈకే మ్యాజే ఇవ్వను, ఆయన అలా ఉంటేనే వాడిని చంపగలడు, అది దాని విధానం అంతే. మరి కృష్ణుడు ఎలాగదే, పుట్టడమే రావడమే శంకుచక్ర కథా పద్మాలతో కనబడిపోయి ఎస్ ఆయన ద సుప్రీం అని వాళ్ళ మనాన్ని చెప్పేశాడు. అది ఇంకా చివరి వరకు అలా ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. సరే ఈ సీతాదేవి ఏముందో తెలుసా నాయన, వాళ్ళు నన్ను ఏదో తిడుతున్నారనో అరుస్తున్నారనో, నువ్వు హట్ అయ్యావు నిజమే, కానీ వాళ్ళు ఎందుకు నన్ను అలా చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ హిస్ ఆర్డర్స్, దే ఆర్ ఆర్డర్ క్యారియర్స్ అంతే. వాళ్ళు జస్ట్ టూల్స్ ఆఫ్ రావణ, రావణాసురుడు చెప్పాడు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి సీతాదేవి గొప్ప మాట చెప్పింది. నకశ్చిన్ అపరాధ్యతి, ఎవరన్నా రామాయణాన్ని ఫాలో అయితే సూసైడ్ చేసుకోరు, అంటే మైండ్ వీక్ అవ్వదు. నకశ్చిన్ అపరాధ్యతి అంటే లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా, ఎవరిది ప్రశ్న, సీతాదేవి అంటే ఎంత క్షమాగుణం చూడండి, ఎవరు తనను హింసించేవారి పట్ల. అసలు ఇది సీతాదేవి లక్షణం మాత్రమే కాదు, సహజంగా మనందరి బ్లడ్లో ఉంది అది. మనం ఎలాంటి వాళ్ళం, ఏదన్నా నష్టం కష్టం అయితే ఏం చేస్తాం, పూర్వకర్మ అలా ఉంది అంటుంటే తలరా తల రాసి ఉంది, ఎక్కడ దాకా వద్దు. ఎప్పుడో సీతాదేవి, ఎప్పుడో రాముడు వాళ్ళనిద్దరిని పూజించి 600,000 ధనంతో గుడి కట్టిన రామదాసు గారు కూడా ఏం పడారు, క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే దైవశిఖామని రామ. అమ్మ విషయం ఏంటంటే, రాముడు ఉన్నాడని కేవలం ఏదో అయోధ్య వాళ్ళు మాత్రమే నమ్మట్లే, ప్రపంచంలో చాలా చోట్ల నమ్ముతున్నారు, మన దేశం కాని చోట్ల కూడా నమ్ముతున్నారు. మనకంటే బాగా బాలి ద్వీపం, అక్కడ ముస్లింలుగా మారిపోయినప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో ఇప్పటికీ సీతలు ఉన్నారు. ఓకే, ఇంకో విషయం, రాముడు దేన్ని బట్టి మనం మాట్లాడుతాం, రామాయణాన్ని బట్టి మాట్లాడతాం. అలాగే మీ రామభద్రాచార్యులు వారు ఇదే రామజన్మభూమి అని కన్ఫర్మ్ చేసిన వ్యక్తి పుట్టు అంధుడు, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఎలా కన్ఫర్మ్ చేశారు మీరు అని అడిగితే, ఆయన ఋగ్వేదంలోంచి ఒక ఉదాహరణ ఇంకా మిగిలినవి చెప్తూ, చూడండి సరయు నదికి ఎంత దూరంలో ఉంటుంది అని చెప్పారు. కోర్టు ఇంకొక మాట్లాడడానికి లేక తీర్పిచ్చారు. ఇంకోటి పోని రామాయణము
లేకపోతే ఇంకోటిని ఒప్పుకోకు కాసేపు. ఈ దేశానికి బాబర్కి ఏంటి సంబంధం? బాబర్ ఇజ్ డొకైట్, దొంగుడు. తుగ్లక్ డెకైట్, తైమూర్ డెకైట్, టిప్పు సుల్తాను వాళ్ళ నాన్న డెకైట్స్, హూ రూయిన్డ్ థౌజండ్స్ ఆఫ్ టెంపుల్స్. ఇప్పుడు దొంగోడికి మాకు సంబంధం ఏంటి? వాడి మతం ఏదైనా సరే, మందు మీ తమ్ముడు కొడితే ఏంటి, మా అన్నయ్య కొడితే ఏంటి, ఇద్దరు దొంగలే కదా. అది అయితే ఇక్కడ ఆగమాల్ని అనుసరించట్లేదు. ఇప్పుడు ఫస్ట్ మూడు అంతస్తులో మీరు ఇందాక అంటే మీరు చాలా లాంగ్ క్వశ్చన్ కొన్ని వచ్చినాయి. ఏది మూడు అంతస్తుల ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మూడు అంతస్తుల్లో భవ్య దివ్య రామ మందిర నిర్మాణం అని అన్నారు. ఇప్పుడు కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అయింది. 22వ తారీఖున అందులో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మిగతా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అనేవి నిర్మాణం ఇప్పటికి జరగలేదు. అందులో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత పైకి అలా హెవీ మెషినరీ వెళ్ళి లేకుంటే కాళ్ళతో తొక్కుతూ ఫస్ట్ సెకండ్ అంతస్తు తర్వాత గోపురం ఇవన్నీ నిర్మించడం అనేది కలశం పెట్టేశారే నిన్న మొన్న, కలశం అయిపోయింది. సో హెవీ మెషినరీ వెళ్తుంది, కాళ్ళతో తొక్కుతారు, లేకుంటే ఇంత వర్క్ అనేది జరుగుతుంది. లోపల మనం అంత ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఆగొచ్చు కదా, ఇన్ని వందల సంవత్సరాలుగా ఆగిన తర్వాత కోర్టు కేసు కూడా వచ్చి అది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత హడావిడిగా జరపాల్సిన అవసరం. హడావిడి ఏం లేదు, హడావిడి ఏం లేదు. కాలం నిర్ణయించుకుంది, ఇన్ని వందల సంవత్సరాలు ఆగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? చూడండి, ఏదైనా మనకి సంస్కృతంలో మాట ఉంది, తేన వినా తృణాగ్రమపి న చలతి. ఇప్పుడు మీకు టైం ఎంతకి ఇచ్చాను? 11:00 to 12:00 అన్నా, కానీ మనం ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకున్నట్టు నేను అన్నట్టు అవలేదే, అవునా? అవునా? సో తేన వినా తృణాగ్రమపి న చలతి అంటే అర్థం ఏంటంటే, ఆయన ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కొస కూడా కదలదు. కాబట్టి రాముడికి బిల్డింగ్ లేకపోతే ఇంత బిల్డింగ్ ఇంత విషయం జరుగుద్దా? నిన్న 14 లక్షల దీపాలతో రాముడి వారిని చిత్రించారు, దీపాలతో, రంగురంగుల దీపాలతో. సో కొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుంది, కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది, లోకానికి శాంతి జరుగుతుంది కదా. ఇంకో విషయం, ఈ ఇప్పుడు ఎవరైనా అంటే ఇంకా మన ఎలిఫెంట్ వాక్స్ డాక్స్ బాక్స్ అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు రామ మందిరం ఎవరి వలన అయ్యింది అని ప్రశ్న వచ్చింది అనుకోండి, ఎవరెవరు త్యాగాలు చేశారో వాళ్ళ వలన అయ్యింది కదా. ఇప్పుడు ఎవరు కామెడీ చేస్తున్నారో వాళ్ళ వలన అయితే అవలేదు, దేర్ ఆర్ కామెడీ స్పూన్స్. ఇప్పుడు ఎవడైతే కామెంట్లు గట్టి మీద కూర్చొని చేస్తున్నారు వాళ్ళ 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 పార్టిసిపేషన్ అయితే లేదు కదా. నేను వెళ్ళాను అయోధ్యకి 92లో కరసేవకి, మళ్ళీ వెళ్తా. ఇంకో విషయం, ఈ బల్ల ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా మా ఇష్టం, మీ ఇష్టం ఏం లేదు, ఇది మా ఇల్లు కదా. నువ్వు అవుతారో కదా, నువ్వు కనీసం నువ్వు రామ మందిర ప్రతిష్టకు రానని చెప్పావు కదా, కాబట్టి వాట్ రైట్ యు హ్యావ్ టు స్పీక్ కదా. ఇప్పుడు ఆగమ విషయం వస్తే, మీరు ఇందాక హెవీ మిషనరీ ఇంకా ఏదో మాట్లాడారు కదా, ఇప్పుడు దేవాలయాలు పాత దేవాలయాలు మన వాళ్ళు ఆ బండ్ల వేస్తారు, వాటిని ఏమంటారు గ్రానైట్, ఎలా వేశారు? ఆల్రెడీ ప్రతిష్ట అని గుళ్ళే ఎప్పుడో గుళ్ళు, గ్రానైట్ లోపలికి ఎలా వెళ్ళింది? దానికి ఒక విధానం ఉంటుంది. అంతేగాని అప్పుడెప్పుడో విజయవాడలో గుళ్ళు తీసేయడానికి క్రేన్లు తీసుకొచ్చి హనుమంతుని అలా పట్టి ట్రాక్టర్లో వేసి అలాంటి లక్కోరు పనులు చేయరు. దానికి విధానం ఉంది, ఆ యంత్రము పద్ధతి మంత్రము దాన్ని కవర్ చేయడం అవన్నీ ఉంటాయి. ఎవడో అందరూ కలవకుండా ఆలయం అవుతుందా? గర్భాలయంలోకి అర్హత ఉన్న వాళ్ళే వెళ్తారు, నేను ఒప్పుకుంటా, కానీ ఆ గర్భాలయాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ జన్యం వేసుకున్న వాళ్ళే గర్భాలయం తయారు చేశారా? కాదుగా. కాబట్టి అందరూ కలిస్తేనే ఆలయం. అదే పలా అన్నీ ఎవరు మన తనికెళ్ళ బాలని గారు, ఆయన ఇంటికి ఎవరో వచ్చారట, ఈయన వెళ్ళి ఆయనకి దండం పెట్టారు, పెద్దోడు కదా అని ఆయన ఈయనకి దండం పెట్టారంట. అదేమిటండి మీరు నాకు దండం పెట్టారు అని ఈయన అన్నారట. పాట పాడేవు కదయ్యా నువ్వు, శివుడి గురించి నాలో నా శివుడు గలడు
నీలో నా శివుడు గలడు. మరి నువ్వు చెప్పిన ప్రకారం అయితే నాలోనే కాదుగా, నీలో కూడా ఉన్నాడు, అందుకని దండం పెట్టి అన్నాడు. అది కదా ఫిలాసఫీ అంట. అర్థం చేసుకోవడం అంటే ఇంకోటి చెప్తాను, సందర్భం వచ్చింది అంటే భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు అని చెప్పడానికి చెప్తున్నా. కాశీ నుంచి గంగ నీరు తెచ్చి రామేశ్వరంలో కలపాలి, రామేశ్వరం నుంచి కొంచెం ఇసుక పట్టుకెళ్ళి కాశీలో కలపాలి. ఇలా ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల క్రితం ఓ పెద్ద ఆయన, ఓ బ్యాచ్ సాధువుల గుంపు, సాధువుల యొక్క సమూహం నడుచుకుంటూ, పూర్వం నడకేగా నడుస్తూ వస్తున్నారు ఎండల కాలం. ఒక గాడిద, దానికి పాపం దాహం, నోరు బయట పెట్టేసి గిలగిలాడుతుంది. ఈ సాధువు చేతిలో మరి గంగ నీరు ఉంది, రామేశ్వరం అందివే. ఆయన దానిపైన ఏదో ఉంటే తొలగించి దాన్ని నోట్లో పోసాడు. అది పాపం తెప్పలేలింది. మిగిలిన వాళ్ళు ఏ అన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి నడిచి మోసుకొచ్చి ఇక్కడ రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయకుండా గాడిద నోట్లో పోసావు అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఆ జీవిలో శివుడు ఉన్నాడు, నేను ఆ జీవిని రక్షిస్తే శివుడు ఆనందపడతాడు. జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, జీవహింసతో బ్రతికే వారు శివుని మెప్పు కనలేరండి, జీవులలో శివుడున్నాడండి. ఇలా చూస్తే దైవం అనుగ్రహిస్తాడు, కానీ నువ్వు కేవలం నేను అభిషేకం చేస్తాను, నేను పూలు పెడతాను, మనిషిని నేను చిరాకు పడతాను, దెన్ నో గాడ్. గాడిదలో గాడ్ను చూసినోడి దగ్గర గాడ్ ఉంటాడు. ఈ పోని ఇలా చెప్పాను కదా, ఏదో ప్రాస కోసం అనుకోకండి. భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకం ఏముంది? సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శన విద్యా వినయ సంపన్నే. నెంబర్ కూడా చెప్పా, శ్లోకం చెప్తున్నా, అర్థం చెప్తా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణేగ విహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శన. అంటే ఏంటి? ఎవడు, హూ ఇస్ కాల్డ్ పండిట్? ఎవడు పండితుడంటే ఒక ఆవులో, కుక్కలో, ఏనుగులో, కుక్క మాంసం తినే చండాలుల్లో, ఒక జ్ఞానిలో ఎవరైతే దైవాన్ని దర్శిస్తారో సమానముగా వాడిని పండిట్ అంటారు. స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు అంతా స్కాలర్స్ కాదు. కాబట్టి ఈ సోకాల్డ్ బ్యాచ్ గురించి మనం మాట్లాడేదేం లేదు. అమ్మ పెడతా అడుగు తిన్నావుదని లెద్దాం, పనిచేసేవాడిని పనిచేయనివ్వండి. ఇంకా మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఓ జోక్ చెప్పాలి మీకు. చెప్పండి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చింది, దానివల్ల ఈ చిత్రాలు అవి బాగా వస్తున్నాయి చాలా అందంగా. కృష్ణుడు వాలికి బొమ్మ మూత పెట్టి కూర్చున్నాడు. యశోద కళ్ళ జోడు పెట్టి, నాన్న ఎందుకు రాలక, నెక్స్ట్ ఇయర్ నీకు కూడా కట్టిస్తారులే మందిరం మధుర గురించి కదా. కానీ యాక్చువల్గా వాడు ఔరంగజేబు గారు ఆ విగ్రహాన్ని మెట్లలో వేసి చేశాడు. ఇప్పటికి అదే మెంటాలిటీతో ఉంది పరిస్థితి జాతి అంతా. నేను బాధపడే విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ పాడుబడిన మసీదు ఉండదు, ఎక్కడ పాడుబడిన చర్చ్ ఉండదు, ఎక్కడ మసీదు నుంచి చర్చ్ నుంచి డబ్బులు రావు. కానీ మన దేశం ఎంత గొప్పదో, డబ్బులేమో గుళ్ళోని చెత్తిపోతారు, బంగారం గుళ్ళోని చెత్తిపోతారు, ఆలయాలు దేవాలయాలు మింగేస్తారు, కొత్త చర్చ్ నిర్మాణానికి నియోజకవర్గానికి కోటి ఇస్తుంటారు, పాడైన గుళ్ళు ఇక్కడే ఉంటాయి, హిందువులు మెజారిటీగా ఉంటారు, అన్ని మతాలు సమానం అంటారు.
ఎంత ప్రమాదం అసలు. ఎవరు? నువ్వే. నువ్వు మీన్స్ అన్నీ ఒకటే అనేటువంటి దగుల్బాజీ ప్లాస్టిక్ హిందూ సనాలు. ప్లాస్టిక్ ఫ్రూట్స్ ఎప్పుడన్నా చూసారా? మొన్న నేను ఎక్కడ హైదరాబాద్లో స్వీకార ఉపకారాన్ని ఉంది కదా జూబ్లీస్ బాయ్, నిజంగా అక్కడ ప్లేట్లో చిన్న చిన్న కాయలు ఉన్నాయి, చేత్తో తీస్తే ప్లాస్టిక్ వెయ్యి, జస్ట్ అపీర్ లైక్ ఒరిజినల్, చేత్తో తీస్తే కానీ తెల్ల అది ప్లాస్టిక్ కాయ. అలాంటి ప్లాస్టిక్ కాయ లాంటి కాయలు ఈ బొద్దుగళ్ళు అన్నీ ఒకటని చెప్తూ ఇంత నాశనం అయిపోయిన తర్వాత, ఇంత నాశనం అవుతున్న తర్వాత మీకు తెలుసా చాలామంది హిందువుల మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లే, పిల్లలు దొరకట్లే. మరి వీడికి ఒక్క పిల్ల దొరకట్లే, వాడికి నలుగురు ఐదుగురు ఎలా దొరుకుతున్నారు? మన పిల్లలు ఎత్తుకుపోయి మరీ చేసుకుంటాడు, తాత ఫ్రిడ్జ్లోనో సూట్ కేసులోనో పంపిస్తారు పాల్సిన, అది వేరే కథ. నువ్వు ఇంకెన్నాళ్ళు ఈ భ్రమలో బతుకుతావు, అది పాయింట్. ఇక్కడ ఇప్పుడు మనం రాముడు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు రాముడు చరిత్ర కాదు అనే మాట, అదొక ముక్కిటి పురాణం అనే మాట కూడా ఉంది. అసలు ఎందుకని కట్టాల్సిన అవసరం ఉంది అనే మాట ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది బళ్ళు తప్ప గుడులు కాదు అనే, అదే అదే నేను చెప్పేది. అదే ఈ ఎవడైతే ఇది వాగాడో ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులర్ కుక్క, సరే కుక్కలు హట్ అవుతాయి, ప్రతిసారి వాటిని హట్ చేయబోతున్నాను, కానీ ఇంకో ప్రత్యామ్నాయ పదం దొరకట్లే. నక్కలను కూడా అంటాను, ఇష్టం లేదు, అవి కూడా అడవిలోనే ఎవరినన్నా ఇబ్బంది పెడతాయేమో తప్ప పబ్లిక్ని కాదు. వీడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 ఏళ్ళ నుంచి ఎవరో యాత్రకెళ్తే ప్రజల సొమ్ము ఎందుకు ఎత్తున్నారో దాంతో బళ్ళు కట్టచ్చు అన్నాడే ఒక్క బాడుకో. బాడుకో అంటే మీనింగ్ తెలీదు, తర్వాత మళ్ళీ గూగుల్లో చూసి చెప్పు. మా డబ్బులతో మేం గుడి గడితే నీ సలహా ఏమిట్రా చవట, ఎవరంటే వాడికి కదా. హాజయాత్ర ప్రజల సొమ్ము, జెరూసలేం యాత్ర ప్రజల సొమ్ము, ఇంకా నేరుగా చెప్తే మా గుళ్ళో సొమ్ము. పాత బస్తీలో ట్యాక్స్ కరెంటు బిల్లు వసూలు చేయలేని చవట్లు కూడా మాట్లాడమే కదా, అప్పుడు ఎందుకు మాట్లాడరా నువ్వు? మీకు జోక్ చెప్పాలి మళ్ళీ. వాటర్లెస్ హోలీ, క్రాకర్లెస్ దివాళీ, ఐడిల్లెస్ వినాయక చవితి, డీజేలెస్ నవరాత్రి, హిందూస్లెస్ హిందుస్థాన్, ఇది వీళ్ళ ప్లాన్. అయితే ఈ ఉపన్యాసాలు వెళ్ళి మనకే సుమా ఎవిడెన్సులు, ఇవన్నీ మన రాముడి గురించే. మరి ఎడారి మతాలకు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? 1 or 2కి వాళ్ళు చెప్పే దేవుళ్ళకే ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? రాముడికి సంబంధించినటువంటి ఏ చరిత్ర ఉంది అనే బోలుడుంది, బోలుడుంది ఎక్కడ లేదు, ఏ ఎక్కడ పెట్టినా రాముడి చరిత్ర ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంక్లూడ్ ఇండోనేషియా, ఇంక్లూడ్ అదర్ మారిషస్, సో మెనీ ప్లేసెస్, నాట్ 1 or 2, సో మెనీ. ఇంతెందుకు భద్రాచలం చరిత్ర కాదా, గోల్కొండ చరిత్ర కాదా, ఇలా రాముడు లేని ఒంటిమెట్ట చరిత్ర కాదా, ఇవే చరిత్ర అయినప్పుడు అయోధ్య ఎందుకు చరిత్ర కాలేదు? పోని పోని కాసేపు ఈ కమ్యూనిస్ట్ అంటారో, పేటిఎం బ్యాచ్ అంటారో, సెక్యులర్ అంటారో, లేకపోతే ఎడారి మతాలు అంటారో, ఏ పేరైనా పెట్టండి, పోని వీళ్ళనే చెప్పమని చెప్పండి. అయోధ్య రాముడికి సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం పోని చెప్పని చెప్పండి. మీకు ఒక సిమిలర్ కోసం చెప్తున్నా. నిన్న ఒక కామెడీ పీసు, అతని పేరు విజయ్ కుమార్, ఓ పాస్టర్, మన మనవాడే, మనకు పుట్టిన వాళ్ళే, ఏం బయట వాళ్ళకి ఏం పుట్టలే, కాబట్టి వాళ్ళ అమ్మనాయన పేరు అడగండి ఎవరన్నా చెప్తారు. అయితే అతను మన భారతదేశం ఏ మతానికి సంబంధం లేనిది అని చెప్పి అతన్నాడు. నాకు అర్థం కాదురా, నాకు అర్థం కాదు, ఒక నది పేరు చెప్పండి అమ్మ, మీరే ఒక నది పేరు చెప్పండి. ఈ ఊళ్ళో, ఈ ఊళ్ళో ఉంది విజయవాడలో కృష్ణ, ఓకే, ఇంకోటి గంగా, ఇంకోటి కదా, మీరు ఏ నది పేరు చెప్పండి. ఈ నదుల పేర్లన్నీ హిందూ పురాణాల్లోనే ఉంటాయి, హిందూ గ్రంథాల్లోనే ఉంటాయి. మహాభారతంలో గంగ గురించి ఉంది, భాగవతంలో గంగ గురించి ఉంది, రామాయణంలో గంగ గురించి ఉంది కదా. ఈ దొంగల గురించి ఎందుకు ఉంటుందండి కదా, ఇది హిందూ దేశం, ఇది ఇంక్లూడ్ సోకాళ్ళు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఆల్సో హిందూస్. ఏ నువ్వేడో చెప్పడానికి, పోనీ నీకు డౌట్ వస్తే డిఎన్ఏ టెస్ట్ చేయి, నాది అస్దుద్దీన్ది, ఇమానుయల్ది,
ముగ్గురిది ఒకే డిఎన్ఏ ఉంటుంది. ఎందుకని చెప్పనా? జేమ్స్ ఫాదర్ జాక్సన్ హై హై, జాక్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదర్ ఒక్కడే, గతమంతా మనదొక్కటే. పోని యాహ నువ్వు పాటలు పాడేస్తున్నావు రాధమోహన్ దాస్ అంటారేమో, ఈ నా మాటలు కాదు. ఫారూక్ అబ్దుల్లా తెలుసా ఎవరతను? జమ్మూ కాశ్మీర్ ఎక్స్ సీఎం. గులాం నబీ అజద్ తెలుసా? అతను కూడా ఎక్స్ సీఎం. ఇద్దరు చెప్పారు. ముఫ్తీ మొహమ్మద్ మెహబూబా, ఆవిడ కూడా ఎక్స్ సీఎం ఆఫ్ కాశ్మీర్. ముగ్గురు చెప్పారు. ముగ్గురులో ఒకరో ఇద్దరో శివుడికి అభిషేకం కూడా చేసి, మా పూర్వీకులు అంతా హిందువులే, అప్పుడు మెడ మీద కత్తి పెడితే మేము మారాము, మా మూలం ఇదే, ఇస్లాం రాకముందే కాశ్మీర్ ఉంది, శంకరాచార్యులు వారి పీఠం ఉంది. ఇంకా వాళ్ళు చెప్పినా నువ్వు వినవా? కరసేవకుడిగా రాధా మనోహర్ దాస్ ఇప్పటిదాకా ఒక కరడుగట్టిన హిందుత్వవాది లేకుండా జాతీయవాది ఇవన్నీ అనుకున్నప్పుడు కరసేవకుడిగా కూడా 92లో వెళ్ళొచ్చారు. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు సో ట్రెమెండస్, అద్భుతం. అయితే మమ్మల్ని ఎక్కడో కొంత ఒక స్కూల్లో ఎక్కడో పెట్టారు, ఇటాల్సీలో దింపేశారు మమ్మల్ని. మేము ఏదో రైలు ఎక్కాం, ఐ థింక్ 92లో జీటీ ఎక్స్ప్రెస్. మమ్మల్ని అక్కడ ఇటాల్సీలో దింపేశారు. ఏవో మొన్నటో నిన్నటో రొట్టెలు ఏవో ఉంటే బిస్కెట్లు వాటితో అలా సరిపెట్టి తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో తీసుకెళ్లారు. మొత్తానికి ఫైనల్లీ మేము దాదాపు డిసెంబర్ 6, 92 అంటే నవంబర్ 28 ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లో జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ మేమంతా రైలు ఎక్కాం, వెళ్ళాం. అదే అక్కడ దింపారు ఇటాల్సీలో. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రైల్లో. మొత్తానికి మంచి చలికాలం కదా డిసెంబర్, అద్భుతంలేండి అది అంతా తలుచుకుంటేనే ఆనందం. అక్కడ మాకు టెంట్లో వేశారు, కింద గడ్డి ఏవో ఆ పరుపులు ఏవో వేశారు. మాకు అన్ని పూరీలు చపాతీలు ఇవే. ఆ ఇచ్చిన వాళ్ళలో కొందరు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. నా బాగా గుర్తు, వాళ్ళు ఏవో పచ్చడి పెట్టేవారు, ఊరగాయ లేకపోతే బఠానీ కూర పెట్టేవారు, బెల్లం మొక్కలు కూడా పెట్టేవారు. అలా 1 వీక్ అలా మేము చిన్నోళ్ళం కాస్త అలా సరదాగా తిరుగుతూ చూస్తూ, అప్పుడు సెల్ఫీలు సెల్లు ఏం లేవు కదా, మాట్లాడుకుంటూ భజన చేసుకుంటూ అలా గడిచింది. ఆ చుట్టుపక్కల అవి చూస్తూ డిసెంబర్ 6 అలాగే సభ జరుగుతుంది, లక్షల మంది ఉన్నారు, మేము కూడా ఉన్నాం. తర్వాత హఠాత్తుగా జై శ్రీరామ్ నినాదం పెద్దగా పెరిగింది. కరసేవకులు ఆ బానిస కట్టడం దాన్ని చూసి వారు ఇప్పుడు అది రాముడి యొక్క జన్మస్థలం, అక్కడ అది ఉండడం భావ్యం కాదని భావించారు. 100,000 మంది ఒక్కసారిగా వెళ్ళారు. ఆ కట్టడం 12 మధ్యాహ్నానికి ఆ పైన ధూమ్ కూలింది. తర్వాత 5 సాయంత్రానికి ఆల్రెడీ క్లియర్ అయింది. రాత్రి 10 ఆ టైం నుంచే అవి తొలగించడం జరిగింది. రాముడి యొక్క జన్మభూమిలో తాత్కాలికమైన నివాసాన్ని మళ్ళీ పునర్నిర్మాణం, ఉత్తి ఊరికే ఇటుకలు టెంట్ వేసి ఆ ఇటుకలు సిమ్మెంటు పేర్చిన చేతుల్లో నా చేతులు కూడా ఉన్నాయి. అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. మీరు చూడొచ్చు రాముడి పేరు మీద ఏ దేశాలు పుట్టలే, జై శ్రీరామ్ అని కొత్త దేశాలు పుట్టలే. దేశాలని చీల్చి 200,000,000,000 మందిని చంపి ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ పుట్టినయో మనకు తెలుసు. కాబట్టి మనకు ఉపన్యాసం ఇవ్వడానికి ఎవ్వడో సరిపోడు. ఇప్పుడు కరసేవ కోసం వెళ్ళిన దాంట్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ కరసేవకపురం అని ఏర్పడింది కూడా చెప్పారు. పుల్లారెడ్డి గారు ప్రధాన మహానుభావుడు, కీలక పాత్ర మహానుభావుడు. ఆ కరసేవకపురానికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా కొని అక్కడ ఇచ్చింది. ఆ అయోధ్య కోసం వెళ్ళిన బాబ్రీ మసీదును కూల్చడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఆ కరసేవకపురం నుంచి వెళ్ళారు, అక్కడే షెల్టర్ తీసుకున్నారు అనేది. ఇప్పుడు కూడా తెలుసు మీకు, మేము 3-4 ఏళ్ళ క్రితం వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళాను నేను రాంపండి వెళ్ళాం కదా,
ఈ అర్ధకుంభం ఎలా జరిగింది 2019 మేము అక్కడే స్టే చేసాం కరసేవకపురం. ఇప్పటికి కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు అవన్నీ కూడా అక్కడే కరసేవకపురంలోనే జరుగుతూ ఉంటాయి. అక్కడ ఆ మెమొరీస్ పుల్లారెడ్డి గారు తీసుకున్నటువంటి స్థలం గురించి కావచ్చు. అంటే పుల్లారెడ్డి గారి గొప్పతనం చెప్పాలంటే అది అన్లిమిటెడ్, అది గ్రేట్ పర్సనాలిటీ. ఆయన నేను 2 సార్లు కలిశాను. ఆయన చెప్పారు నాతో, అంటే మేము అప్పుడు అయోధ్య విషయం మాట్లాడలేదు, అప్పుడు తిరుమల విషయంలో 2005 మొత్తానికి ఆ టైంలో 2007 తిరుమల తిరుపతి దేవస్థానంలో గొర్రెలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ గొర్రెలు మీన్స్ సోకాల్డ్ క్రిస్టియన్స్ వీళ్ళు అక్కడ పాడు చేస్తున్నారు అని చెప్పి దాని మీద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో అప్పుడు ఆయన కలిసే ఏదో ధర్నా ఏదో చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇప్పుడు మన హైదరాబాద్ ఇస్కాన్ ఉంది అబిడ్స్లో, ఆ స్థలం వారిచ్చే అబిడ్స్లో హైదరాబాద్లో ఉండే ఇస్కాన్ స్థలం వారిచ్చింది. అప్పట్లో 10 లక్షలు కూడా ఇచ్చారు స్థలం ఇచ్చి. ఆయన నన్ను నేను కనబడగానే కుర్చీలోంచి లేచి దగ్గరికి వచ్చి, పెద్ద ఆయన, పెద్ద ఆయన మీన్స్ ప్రభుపాదులు వారు మా ఇంటికి 4 టూర్లు వచ్చారు అని చెప్పి చాలా సంతోషంగా చెప్పారు మహానుభావులు. అయితే ఈ అయోధ్య ఇష్యూలో వారి విషయాలు ఒక 2 చెప్తాను. వారు అశోక్ సింగాల్జీ వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ కోర్టు కేసులు ఖర్చు అని కొంత ధనం ఇచ్చారు. అశోక్ సింగాల్జీ ఇది సరిపోదేమో, ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళాలి, ఎలాగ మనం ఈ కార్యం ఎలా విజయవంతం అవుతుంది, ఈ లాయర్లు ఈ పోషణ ఇదంతా అవసరం కదా అంటే ఆయన ఇంట్లోంచి అశోక్ సింగాల్జీ చేయి పట్టుకుని ఇలా బయటికి తీసుకొచ్చి, ఏం పర్వాలే ఇల్లు అమ్మేద్దాం, మీరు పని ఆపకండి. అది పుల్లారెడ్డి గారు, తీయన్ రెడ్డి గారు. ఇంకొకసారి ఎప్పుడు ఆయన పెద్ద చదువుకోలే కానీ మహా జ్ఞాని, చాలా సింపుల్ పర్సన్. వారి గురించి రాఘవులు గారు చెప్పారు, వాళ్ళ ఇంట్లో మంచి హైఫై నేల ఉండదంట, చాలా సింపుల్ నేల. జీతం పని వాళ్ళతో పాటు వాళ్ళ అబ్బాయికి కూడా ఇస్తారట ఆయన ఉన్నప్పుడు. మాకు అల్లుడికి కూడా, మాకు జీతాలు ఏమిటి, మీరు పని చేస్తున్నారు తీసుకో అసలు. అయితే ఆయన వాళ్ళ ఇంటి స్త్రీలు కూడా పెద్ద పెద్ద సొమ్ములు దిగేసుకోరంట, సింపుల్గా ఉంటారు. అలాగే వారు ఫ్లైట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలి, ఆయన ఎక్కడంతో ఫ్లైట్ ఎక్కడమే, 300 మంది ఉన్నట్టున్నారు ఫ్లైట్లో, అందరికీ అయోధ్య ఇష్యూ అందరికి ఒక్కొక్కరికి పట్టుకెళ్ళి బుక్ ఇచ్చేశారు. అంటే నిరంతరం ధర్మం కోసం, అదొకటి. ఇంకోటి విన్నాను, ప్రతి నెల లేకపోతే ప్రతి సంవత్సరమో విశ్వహిందు పరిషత్తు ఈ కార్యక్రమాలు చేయడానికి 5 లక్షలు ఎంతో పంపించేవారు. ఇలా తన ధనాన్ని తన శరీరాన్ని ఆయన ధర్మం కోసం దైవం కోసం వినియోగించారు. ఓ చోట చదివాను నేను మన కోటి విహెచ్పి ఆఫీసులో, దేశానికి ధర్మానికి వినియోగపడని ధనం దేహం ఎంతుంటే ఏమిటి అది. కాబట్టి అయోధ్యలో మెమరీస్ ఇంకా అన్లిమిటెడ్ అమ్మా, అయోధ్యలో మెమరీస్ అన్లిమిటెడ్. అయితే ఈ కరసేవ జరగడానికి ముందు కూడా ఒకటి చెప్తాను, అంటే 89, 90, 91 ఈ సమయాల్లో, తర్వాత కాలంలో కూడా 92 తర్వాత కూడా జరిగినాయి కొన్ని రామ రథయాత్ర కావచ్చు, రామ జ్యోతి కావచ్చు, రామ శిలా యాత్ర కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ ఒక్కొక్కటి. మేము కొన్నిటిలో ఉన్నాం, రామజ్యోతిలో ఉన్నాం, రామశిలాయాత్రలో ఉన్నాం, రామ రథయాత్రలో ఉన్నాం, ఇలా చాలా జరిగింది. మాకు 90లో ఓ పాట పాడించారు నా బాగా గుర్తు, అంటే ఇప్పటికి 33 ఏళ్ల క్రితం, పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ విల్లు చేత బూనే జయ రామ 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 విధర్మీయ విద్రోహుల కూల్చగ ధర్మయజ్ఞ సంరక్షణ చేయగ. ఎప్పుడిదండి ఇది? 33 ఏళ్ల క్రితం. ఈ మాటలు మీకు అర్థమైపోయినాయిగా, విధర్మీయ విద్రోహుల కూల్చగ ధర్మయజ్ఞ సంరక్షణ చేయగ కదా. కాబట్టి రాముడు ఉన్నాడు, దానికి రుజువు రామసేతు. ఓకే,
రామసేతు ఈ ఇస్ బిల్ట్ బై రామ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ కదా. ఇప్పుడు నువ్వు ఒక క్రిస్టియన్ని సమాధిలోంచి అతను లేచాడు అని నన్ను ఎవరో చెప్పాడు. నేను అన్నాను ఇది ఖాళీ కుర్చీ, ఇందులో ఒక ఖాళీ కుర్చీ చూపించి ఇది ఖాళీ కుర్చీ, ఇప్పుడే జస్ట్ ప్రభాస్ వచ్చి వెళ్ళాడు అని దాని మీద కొన్ని పూలు శాలువ పెట్టి చెప్తే నువ్వు నమ్మాలి. నువ్వు చెప్పేది అలా ఉంది, ఖాళీ సమాధి ఉంది కాబట్టి అతను వచ్చాడు అందులోంచి లేచాడు అంటే మేము నమ్మడం అలాగుంటుంది అన్న. కానీ ఇలా నేను మాట్లాడినట్టు నువ్వు అలా మాట్లాడవుగా వాళ్ళ విషయంలో. అది వాళ్ళ బిలీఫు అంటాడు ఇడు. వాళ్ళ బిలీఫ్లు ఉంటాయా మాకుండవే కదా. సో రాధా మనోహర్ దాస్ జీ, మీరు ఒక రామ సంకీర్తన రామనామ జపం ఏదన్నా ఒక పాట అన్నమయ్య చెప్తారు. అంటే రాముడు ఎవరు, క్వాలిటీస్ ఏంటి అంటే, సీతాదేవి పాలి చింతామణి ఈతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములీయ కలిగెనే ఇందరికీ, రామచంద్రుడితడు రఘువీరుడు, గౌతము భార్య పాలిటి కామధేనువితడు, గాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్య పాలిటి కామధేనువితడు, గాతల కౌశికు పాలి కల్పవృక్షము, శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి, శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు, శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు, రామచంద్రుడితడు రఘువీరుడు. భవ్య దివ్య మందిర నిర్మాణమైంది, బాలరాముడిని అందులో ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నాడు. రాముడు పుట్టిన నేల, రాముడు తిరిగిన నేల, రాముడు అక్కడికి మళ్ళీ వస్తున్నాడు. ఆల్మోస్ట్ 500 ఏళ్ల పాటు నిరీక్షణ, 100 ఏళ్ల పాటు పోరాటాలు, కోర్టు కేసులు, ఉద్యమాలు, ఇవన్నీ అవమానాలు, బలిదానాలు. ఇప్పుడు బాలరాముడిని అక్కడ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అద్భుతం కదా. అందులోను నిర్మాణము, దాని వాస్తు, దాని శైలి, దాని మీద పెట్టిన ఎఫర్ట్స్, ఇవన్నీ చాలా వ్యాలిడ్. నువ్వు ఒక చిన్న ఇల్లు కట్టలేవు, ఒక చిన్న ఇల్లు కట్టలేవు నువ్వు. అటువంటిది ఏదో జరిగిపోతుంది అని అనుకున్నది ఏమీ జరగకుండా ప్రశాంతంగా ఇంత ఆలయం వస్తుంది. ఎవరో ముల్లా గారు ఒక ఆయన అనౌన్స్మెంట్ చేశారు, 22 జనవరి కో సాబ్ మసీద్ మే రామ్ నామ్ జప్కరు అని. ఆయన ఎందుకంటే ఏం చెప్పాలండి, ఎందుకంటే ఏం చెప్పాలి కదా. రాముడు అందరివాడండి. రాముడు ఇప్పుడు ఎడారి మత, విదేశీ మత గ్రంథాల్లో ఒక ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రాంతానికి నేను సంబంధించిన వాళ్ళనే అంటుంటారు వాళ్ళు. కానీ రాముడు చాలా స్పష్టంగా రామాయణంలో సర్వభూతేభ్యో చెప్పాడు ఆయన. నేను అందరికీ అభయం సర్వభూతేభ్యో అన్నాడు. అందరికీ ఐ హావ్ కమ్ హియర్ టు ప్రొటెక్ట్ ఆల్. అంతకంటే ఏం కావాలమ్మా, అది కదా దైవం అంటే. అందుకే మళ్ళీ అన్నమయ్య చెప్తారుగా, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసుర వైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. మనం రాముడి గురించి మాట్లాడుకున్నప్పుడు హనుమంతుడి గురించి కూడా మాట్లాడు, బాగా బాగా కదా. సో సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాలి.
ఇప్పుడు గతంలో ఆది పురుష అనే సినిమా వచ్చింది రాముడి మీద, ఇప్పుడు హనుమాన్ అనే మూవీ వచ్చింది ఆంజనేయుడి మీద, రెండు చూసారా? ఓం రౌత్తు పైత్యం ద్వారా వచ్చింది ఆది పురుషు. నేను అది ఆది పురుషు కాదు, సోది పురుషు ఆల్రెడీ అనౌన్స్డ్. ఓకే, ఆల్రెడీ ఈ ప్రూవెన్ ఆల్సో. రావణాసురుడు, గబ్బిలాలు, వీడి గబ్బు, వీడి పైత్యం అంతా. ఇప్పుడు నాకు మీ ఇంటి విషయాలు ఎలా తెలుస్తాను? మిమ్మల్ని అడిగితే తెలుస్తాయి. అడిగి తెలుసుకుని ఏదో పేరు చెప్పారు, ఆ పేరుతో దాన్ని మనం దానికి తగ్గట్టు ఉండాలి. మన పైత్యం అందులో ఎంటర్ చేసేసి రావణాసురుడు పిశాచాలకి మాంసం తినిపించడం వీడి ఒకటి కాదు. అయితే ఈ హనుమాన్ మూవీ తీసిన వాళ్ళు కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు. ఆ మాటకు వస్తే ఓం రౌత్లాగో ప్రభాస్లాగో చాలా వెళ్ళ సెటిల్డ్ వెళ్ళనోని కాదు అసలు. కానీ వాళ్ళు విత్ ఆమన్ రివరెన్స్ ఒక ఏమంటారు భయభక్తులతో తీశారు. ఈ ప్రశాంత్ వర్మ అనే ఈ డైరెక్టర్ నేను చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. మాకు ఈ రామాయణ భాగవతాలు చెప్పారు. అప్పటి నుంచి నాకు దీని మీద ఒక ఆలోచన ఉంది. అలా సంస్కారవంతంగా పెరిగి సంస్కారవంతంగా తీయాలి. అంతేగాని మొన్న వాడెవడో నీలేష్ కృష్ణ అని అన్నపూర్ణి అని తీసేసి ఒక అర్చకుడు కూతురు మటన్ వండాలి, దానికోసం నమాజ్యాలు, దానికోసం పైన గొడ్డ వేసుకోవాలి, ఈ పైత్యం అంతా మన మీద రుద్దకూడదుగా. సో కాబట్టి హనుమాన్ మూవీ చూసి వచ్చిన వాడు ఎవరో ఒక అతను కామెంట్ పబ్లిక్లో చెప్పాడు, ఓం రౌత్తు ఇతను చూసి సిగ్గు తెచ్చుకోవాలి అని చెప్పి. సరే వాళ్ళు తెచ్చుకుంటారు లేదో, మనమైతే తెచ్చుకోవాలి, అతన్ని అయితే మెచ్చుకోవాలి నీలేశ్ని. హనుమాన్ మూవీ సూపర్ హిట్, చాలా బాగా తీశారు, బాగా వెళ్తుంది. ఆ పిల్లలు వాళ్ళు ఎవరైతే అన్ని డైరెక్టర్ ఉన్నారో ప్రశాంత్ వర్మ, ఆ పిల్లవాడు సజ్జా తేజ, వీళ్ళు చేసిన కృషి, వాళ్ళ టీము అందరికీ రాములు వారు అనుగ్రహం. ఇంకో మంచి పని వాళ్ళు, చిన్నోళ్ళు అయితే అంటే పెద్ద హృదయం ఉంది. ఇందులో తెగే ప్రతి టిక్కెట్లు 5 రూపాయలు ఇస్తాం రాములు వారి ఆలయానికని 14 లక్షలున్నర వెంటనే చెక్ కూడా ఇచ్చేశారు వాళ్ళు. అలా కదా ఉండాలి. వి అప్రిషియేట్ డెఫినెట్లీ. రాధా మనోహర్ దాస్ ప్రభుజీ సినిమాలు చూస్తారు, ఆవేశం, కోపము, ఆగ్రహం వస్తే అగ్రెసివ్గా కూడా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళని తిట్టేస్తారు, ఇవన్నీ ఉన్నాయి కదా. మామూలుగా మీరు ఒక దీక్ష తీసుకున్నారు అనుకుంటే చాలా ఎంత సాత్విక ఆహారం తింటారో అంత సాత్వికంగా మాట్లాడతారు, ఎదుటి వాడిని నొప్పించరు, అరే ఒరే అనే మాట కూడా రాదు. బట్ మీరు ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడతారు? సరే, మీరు అడిగిన దానికి ఇంకోలా చెప్తాను. ఇప్పుడు ఈ రూమ్లో మనం ఫ్యాన్ వేయలేదు, ఏమొస్తుంది? ఒక్క ఉక్కపోత వస్తుంది కదా. పిచ్చి వే ఇక్కడ వచ్చేది ఒక్క, పిచ్చి వేషాలు వచ్చినప్పుడు, పిచ్చి వేషాలు వేసినప్పుడు వచ్చేది టిక్క. అందుకని నా రియాక్షన్ పక్క. ఎందుకు ఇలా చెప్పానంటే, నేను రైల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి, సార్ ఒక సెల్ఫీ, సరే సార్ మా అబ్బాయిని తీసుకొస్తాను, సరే వెళ్ళన్న ఏదో పక్క భోగి. ఇతను వచ్చే లోపల ఇంకా జనం చుట్టూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇతను ఆ పక్కన వాళ్ళతో అంటాడు, ఈయన బాబు వాళ్ళనే కాదండి బాబు, మన వాళ్ళని కూడా ఏమి స్పేర్ చేయడు అన్నాడు. చెట్ల కుక్కలను తిట్టేది ఎవరిని? మన వాళ్ళేగా. ఇంకో మతంలో ఎవరు బొందుగాళ్ళు, మన వాళ్ళే కదా. ప్లాస్టిక్ హిందువులు, మన వాళ్ళే కదా. ఈత నుండి ఈయన మన వాళ్ళని కూడా ఏమి స్పేర్ చేయడండి అన్నాడు. అంటే నన్ను ఎలా రా అన్న, వేలు ఎలా ఇయ్యన్న. ఇప్పుడు వేలు పిలగలో పెట్టావు అనుకో, ఏమొస్తుందన్న? ఏమొస్తుంది? షాకు. నువ్వు పెడితే షాక్ అవుతుంది, నేను పెడితే మీకైనా అంతే కదండి. నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు రాదు, ఎవరు పెట్టినా షా కేకలే వస్తాయి. కాబట్టి ఎవరిది దోషం ఉన్నా దాన్ని సమానంగా ఖండిస్తాం, అందులో ఏ డౌట్ లేదు. మరి మెత్తగా ఉండొచ్చు కదండి, కదా? మీరు మీకు వచ్చినా అదే కదా, మెత్తగా ఉండొచ్చు. అంటే మేకు కేకులో దించాలని చుట్టక్కర్లే, కానీ మేకు గోడలో దించాలంటే కదా. మన వాళ్ళు కేకుల్లో లేరు, తిరగేసి ఇంకో పదం వాడాల్సి వస్తుంది. అందుకని అంతే. అయితే పొంది తీగా చెప్తే అర్థమైతే పొంది చెప్పచ్చు. అలాగే ఇంకో విషయం, నాకు యాక్షన్ చేయలేను,
యాక్షన్ చేయలేను. ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు వీడిని తిట్టాలనుకోండి, వీడినే తిడతా. వీడు వెళ్ళిపోయాక వాడి దగ్గర వీడి గురించి చెప్పను. ఎవరిది వాళ్ళకే, ఎవరిది వాళ్ళకి. ఇప్పుడు వాడికి చాలాసార్లు మెత్తగా చెప్తాం, తప్పనప్పుడు ఒక అమ్మా బాబు నాన్న విను అని చక్కగా చెప్తాం. ఎప్పటికీ ఎన్నిసార్లు, కొన్నిసార్లు. కానీ పృథ్వీరాజులాగా ఉండకూడదు. శాస్త్రం ఏం చెప్పింది? రుణశేషం, శత్రుశేషం, అగ్నిశేషం ఉండకూడదు కదా. వాడు 17 సార్లు వెళ్ళిపోయాడు వీడు ఈయన వదిలేస్తే. వాడికి ఒక్కసారి ఈయన దొరికాడు, కలిపికేశాడు. ఈయన భార్యని సర్వనాశం చేసేసాడు. అక్కడ పుష్కర్ దాని పేరండి, రాజస్థాన్ అజ్మీర్లో దర్గా ఉంటుంది. ఆ దర్గా అంటే తెలుసుగా, ఓ శవాన్ని పడుకోబెట్టిందని దర్గా అంటారు. తెలుసా తెలుదా? పీనుగండి, పీనుగా. అదే పీర్ల పండగ. పీనుగంటే ఎండిపోయి పడుకోబెట్టిన శవం. ఒకటి నిలబెట్టింది, ఒకటి పడుకోబెట్టింది, అంతే. మనకెందుకు శవాలు? అయితే విషయం ఏంటంటే, ఈ ఆ చిస్తి అని ఏదో ఉంటుందో, ఏదైతే శవం అందులో ఉందో, అతనే ఈ రాణి సంయుక్తాదేవిని సర్వనాశం చేసి, మానభంగం చేసి అలా చాలామందితో చేయించిన అంత గొప్పోడికి మన ఎదవులు వెళ్ళి చక్కగా చెద్దర్లు అయి కప్పి. కాబట్టి అసలు మన దేశానికి ఇస్లాంతో ప్రమాదం లేదు, క్రైస్తవంతో ప్రమాదం లేదు, నీతోనే ప్రమాదం. నీతో మీన్స్ సెక్యులర్ డాగ్. సో మెల్లిగా చెప్తే వినరు అనేనా, మీరులో ఉన్నటువంటి ఒక సున్నితత్వం అంటారు, లేకపోతే మీరు తీసుకునేటువంటి శాకాహారమే తీసుకుంటారు దాంట్లో? పండ్లే. ఇప్పుడు పండ్లే తిన్నా. అగ్రెసివ్నెస్ అనేది అందులో ఎక్కడా కనిపించదు. మనం తినేది ఒక భోజనం, అది కూడా సత్వగుణ భోజనం. ఇది నాది అగ్రెసివ్నెస్ కాదు, ఆవేదన. నాది బాధ. అయ్యో ఇప్పుడు ఎవరో రోడ్డు మీద పడిపోయారండి, నెమ్మదిగా లేపకూడదు, తక్కువ వెళ్ళి చేయిస్తాం. ఎందుకని? రియాక్ట్ అవుతే ఈ లెవెల్లో లారీ వచ్చి కుద్దేద్ది. వాడిని కావలిస్తే తోసేయాలి. ఎందుకని? అడిగి దెబ్బ తగలొచ్చు, చచ్చిపోడు. నేను చేసేది అది, ప్రాణం పోదు. దెబ్బ తగిలిన పర్లే, ప్రాణం పోకూడదు. అందుకోసం అంతే. యూజువల్గా ఒక దీక్ష తీసుకున్న వాళ్ళు మాల, నేను నటించను చెప్పేశాను ముందే, నేను నా అలాగే ఉంటా. మొన్న ఏదో పాట పాడాం, ఆ పాటకి షూట్ చేయాలి ఆ గ్రీన్ మ్యాట్ మీద. ఏదో చేయించారు నాతో ఇలాగా ఇలాగా. కానీ నేను వాళ్ళతో చెప్పాను, మనంతా ఈ యాక్షన్ బ్యాచ్ కానే కాదు, ఏదో తప్పక అలా అలా అన్నాం అనుకోండి. సో అన్నమయ్య కూడా తిట్టాడు 600 ఏళ్ళు అయింది. శంకరాచార్యులు అది తిట్టారు 2000 సంవత్సరాల పైన అయింది. ఏమని? నటనల బ్రహ్మయ్యకు నా మనస నటించు హరియే కలవాడు, నటనల బ్రహ్మయ్యకు నా మనస. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఎప్పుడు? 600 సంవత్సరాల కింద చెప్పాడు. ఇంక ఆపరా బాబు నీ నటన అని, నువ్వు ఉన్నది ఉన్నట్టు గ్రహించు, ఈ ప్రపంచం తాత్కాలికము. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? చేతులు కొట్టుకుని భోజనం చేయాలి. ఎన్నిసార్లు చెప్పాలి? వయసు 15 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా చెప్పాలా? ఓ పీకలా వద్దా అమ్మ, పీకుద్దా లేదా? పీకపోతే వాడికి అర్థం కాదు కదా. అంతే, నేను ఇప్పుడు అంతే. చేతులు శుభ్రంగా కడుక్కుని తినండి అని చెప్పినట్లుగా, కళ్ళు కడుక్కుని చరిత్ర చూడండి, జరిగింది చూడండి, జరగబోయేది చూడండి, అంతే. మెత్తగా కూడా చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ముత్యాలంపాడని ఉంది విజయవాడలో. ఒకరోజు రామాయణం చెప్పాం, హార్డ్లీ 100 మంది వస్తే గొప్ప. రామాయణం చెప్పినాడు ఇలాగా, మడత ఏముండదు కదండి, మెత్తగా తీయగా చెప్పాం. యాక్సెప్ట్ చేయలేదు. ఎంతమంది చూశారు ఆ వీడియోలు? గట్టిగా 21 రోజుల్లో రోజు 2.5 గంటల వీడియో, 2.5 గంటల ఉపన్యాసం, 100ల మీదే చూశారు. అంటే తీగా చెప్తే నేను, నువ్వు వింటలేదు, అది విషయం. మెత్తగా చెప్తే తీయని వింటలేదు నువ్వు, జరగదు. అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, జరగబోయేది కూడా. ఇప్పుడు అయోధ్య అయిపోయింది, కాశీ మధుర బాకీ హే అనేది వినిపిస్తోంది. మీరు ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పారు, కృష్ణుడి గురించి కూడా చెప్పారు. కాబట్టి నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నానంటే, కాశీది అయిపోతుంది. ఎందుకంటే కాశీ ఆల్రెడీ అంటే మ్యాక్సిమం అయిపోయింది. అక్కడ మచ్చ మాత్రం అది మిగిలిపోయింది ఆ శిథిలం. ఆ శిథిలం తీసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఏముంది అంటే, అక్కడ గుడి కట్టేస్తే అయిపోతుంది.
అయితే రామ మందిర నిర్మాణానికి సంబంధించి అంతా ఎలక్షన్స్ స్టంట్గా జరుగుతోంది, బీజేపీ హైజాక్ చేస్తోంది. ప్రతిసారి ఎన్నికలకు ముందు అనేది బీజేపీ ఏదో ఒక నినాదాన్ని తీసుకొస్తుంది. రాముణ్ణి ప్రతిసారి ఎన్నికలకు పోని వాళ్ళని చేయమండి. ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళని మేం కడతాం, రేపు కాశీ మేం కడతాం, రేపు మధుర అని చెప్పమండి. వాళ్ళకి మనం మొక్కుతాం. మనకి ఏ పార్టీ ముఖ్యం కాదు, మాకు ధర్మమే ముఖ్యం. మొక్కడం కాదు, ఓట్లు వేయడం కూడా అందువల్లే అవుతుందా అనేది కాదండి. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గుళ్ళు కూలగొట్టేవాడా, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడా, గుళ్ళు కట్టేవాడా అని అడగండి ఒక హిందువుని. ఎవరికి ఓటేస్తే వాడు హిందూ అవుతాడు చెప్పండి. గుళ్ళు కట్టేవాడికే, గుళ్ళు కూలగొట్టేవాడికి కాదుగా కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అతని పేరేంటి, జోకర్ ఉంటాడు, ఏం పేరు, పప్పు. ఈ రాహుల్ వెన్సీ ఉన్నాడు, అతను స్పష్టంగా ఉన్నాడు. ఏ విషయంలో? మేము మా పార్టీ ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకం. ఓపెన్, చాలాసార్లు ఓపెన్ అయ్యాడు అతను, ఓపెన్గా ఉన్నారు వాళ్ళు. నువ్వు ఇంకా నువ్వు కదా డ్రామా లాపాల్సింది. వాళ్ళు క్లియర్గా ఉన్నారు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ని పిలిస్తే వస్తాడా? అతను చెప్పాడు నేను క్రిస్టియన్ అని చెప్పాడు. పేరేంటి? అరవింద్. హనుమాన్ చాలీసా పారాయణాల్లో పాల్గొంటున్నారు. ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. మొన్నటి నుంచి ఓకే, గుడ్ న్యూస్. తెలీదే, పర్లేదే. 16వ తారీఖు నుంచి కార్యక్రమాలు అనేది అయోధ్యకు సంబంధించి జరుగుతుంది. రావుడు ఏమైనా చేస్తాడు, వెరీ గుడ్. అందరూ మనవుళ్ళే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వాస్తవాన్ని వదిలేసి తాత్కాలికమైన దానికోసం వాతావరణం పాడు చేస్తున్నారు. ఉదాహరణకి ఢిల్లీ ఉందమ్మా, ఢిల్లీ పేరేంటి అసలు పేరు? హస్తినాపురం. హస్తి అంటే ఏనుగు. చాలా ఏనుగులు ఉండేయంట అక్కడ. ఏనుగును పోషించడం అంటే ఎంత బలిసి ఉండాలి అతను, అంటే ఆ రాజ్యం ఎంత స్ట్రెంత్ ఉండాలి, ఎంత ధనం ఉండాలి, ఎంత సంపద ఉండాలి. అది హస్తినాపురం, రిచెస్ట్ ప్లేస్, బాగా పవర్ అపులెన్స్ ఉన్నటువంటి ప్లేస్ కదా. అయోధ్య అంటే అర్థం ఏంటి? ఎవరి చేత జయించబడింది. ఈ పదాలు ఏంటివి? సంస్కృతం. ఎవరిది? ఇది మనది కదా. నువ్వేమో బొంబాయి సినిమా చూసి సాంగ్లు పడతావు, అరబిక్ కర్లందం అని కదా. అయితే మోదీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసమే రామ మంత్రాన్ని చెప్పిస్తున్నారు. అందులో హడావిడిగా ఇప్పటికీ నిర్మాణం కంప్లీట్ అవ్వకుండానే ప్రారంభోత్సవం. కాదమ్మా, ఇప్పుడు నిన్నో మొన్నో వచ్చి ఎవరైనా మొదలు పెడితే మీరు అనొచ్చు, ఎప్పటి నుంచో దానికోసమే కదా ఉన్నారు. మీకు అర్థం కావట్లే. ఇప్పుడు మీరు కాశ్మీర్ వెళ్ళగలరు, నేను వెళ్ళగలను, నేను వెళ్ళొచ్చాను 2019. కానీ మేము ఓన్లీ అమ్మవారి వైష్ణోదయ దర్శనం మాత్రమే చేసుకున్నాం. అప్పుడే దాంట్లో 370 ఆర్టికల్ తీసిన కొత్తలో వెళ్ళాం. నేను శ్రీనగర్ వెళ్ళాలని అడిగాను, ఇప్పుడు వెళ్తే రాలేరు, ఇంకా వాతావరణం ఏం సెట్ అవ్వలేదు అన్నారు. కానీ ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళిపోయి సెల్ఫీలు తీసేసుకోవచ్చు. ఎక్కడ? లాల్ చౌక్లో. మొన్న ఆ రాములు రక్షంతలు ఊరేగింపు, జనవరి 1, ఆగస్టు 15 బ్రహ్మాండంగా మామూలుగా మన ఊళ్ళో జరిగి జరిగేస్తున్నాయి. ఎందువలన? ఎవరి వలన? నువ్వైతే పాత బస్తులో కరెంటు బిల్లు తేలేవుగా. సో కాబట్టి ఎవరైతే వాతావరణాన్ని శాంతియుతంగా, ఇప్పుడు జమ్మూలో కాశ్మీర్లో ఇప్పుడు రైలు నడుస్తుంది, తెలుసా మీకు? అని తెలుసా? అంతకుముందు ఫెయిల్, ఇప్పుడు రైలు. కాబట్టి ఈ బెయిల్ బ్యాచ్ గురించి మనం ఏంటి మాట్లాడేది కదా. నువ్వేం చేయలే, నువ్వేం చెయ్యవు, నీ కనీసం రామంటే మీనింగ్ తెలదు. ఓన్లీ కేవలం గట్టు మీద కూర్చొని కబుర్లు అంతేగా. ఈ గట్టు బ్యాచ్ ఎందుకమ్మా చెప్పండి? ఏం చెప్పాలి వాళ్ళకి మనం? ఆడైతే వాడు ఏం చేయడు కదా. ఈ కామెంట్లు కామెడీలు చేసేవాడు అయితే గుడి కట్టడు. అంతవరకు గుడికే రాడు, అది గుడి కట్టడు కాదు, గుడికే రాడు. వాళ్ళు మరి కామెంట్లు చేయకూడదుగా. పో, నువ్వు అనుకో, వాడు అనుకున్నట్టే అనుకోని. నువ్వైతే చేయుగా. కాబట్టి చేసేవాడిని ఎలా చెరగొడతావు? ఇది రాముడిని ఎలా? దిస్ కంట్రీ ఈజ్ బిలాంగ్స్ టు రామ్. రామాయణం పుట్టిన నేల, భగవద్గీత పుట్టిన నేల. శీలు పొంగిన జీవ గడ్డయు పాలు బారిన భాగ్య సీమయు వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. చందన్ హై ఇస్ దేశ్ కి మాటి,
తపోభూమి హర్ గావు హై హర్ బాలా దేవికి ప్రతిమ బచ్చా బచ్చా రామ హై హర్ శరీర్ మందిర్ సా పవన్ హర్ మానవ్ ఉపకారీ హై జీవన్ కా ఆదర్శ యహ పరమేశ్వర్ కా ధామ్ హై బచ్చా బచ్చా రామ్ హై. ఇది మన ఆదర్శం, ఇది మన దేశం. కాబట్టి అంతటా దైవాన్ని చూస్తూ, మట్టిలో కూడా అమ్మను చూస్తూ, ప్రతి శరీరం ఒక దేవాలయం, ఇలా చెప్పగలిగే తత్వం ఇంకోటి ఉంటే చెప్పు, మనం జంపైపోదాం. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రామనామ నినాదం అనేది వినిపిస్తుంది. ప్రతి చోట జనవరి 22న మేము ఏదో రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కళ్యాణాలు, ప్రారంభోత్సవాలు మీరు కూడా అటెండ్ అవుతున్నట్టు చాలా చోట్ల. దాన్ని ఇప్పుడు హిందువుల్ని మళ్ళీ ఏకం చేయాలి అనేది, అంతా తమ వైపే ఉన్నారు మా వైపే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నంలో బీజేపీ ఉంది అనేది ఎజెండాగా ముందుకెళ్తున్నారు. ఈసారి మెజారిటీ సీట్లు సంపాదించాలి, ఇదే బీజేపీ ఏకైక ఎజెండా అనేది. పోని ఇలా ఎవరన్నా అనుకోని, హిందువులంతా ఒకవైపు ఉండాలో వద్దా పోని చెప్పండి. హిందువులంతా ఒకవైపు ఉండాలో వద్దా? హిందువులకి పార్టీ ముఖ్యం అంటే ఆడు హిందూ కాదు, గాడ్. హిందూకి ధర్మమే ముఖ్యమై ఉండాలి. ముస్లిం ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ రిలిజియన్, క్రిస్టియన్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ రిలిజియన్. వై నాట్ ఫర్ హిందూస్? హిందువులకి దేవాలయాలు అక్కర్లేదా? హిందువులకి ధర్మం ఉండక్కర్లేదా? ఏంట్రా ఈ రోజుల్లో కూడాను ఈ డెలివరీ మనకేనా? అయితే దాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకుంటున్నారు అనే మాట. దేనికి ఉపయోగిస్తే ధర్మానికి అయితే ఉపకారం జరుగుతుందా లేదా? దేనికన్నా వాణ్ణి నువ్వైతే చేయవుగా. నువ్వంటే ఈ కామెడీ ఫెలోస్ ఎవడైతే, ఈ స్టేట్మెంట్ ఎవడైతే ఇచ్చా, నువ్వైతే చేయవు కదా. హిందువుల ఐక్యం నువ్వైతే చేయవు కదా. ఆడెవడో ఉన్నాడు ఇక్కడ, తలమాసిన ప్రసాదో ఎవడో పేరండి, ఇక్కడ పోస్టులు పెడుతుంటాడు. రాముడికి దక్షిణాదికి సంబంధం లేదంటాడు తలమాసిన ప్రసాద్, ఐ థింక్ సో. రాముడు రామాయణం గోదావరి తీరం వచ్చాడు వాల్మీకి ఇన్ని చెప్తే 76 ఏళ్ళు వచ్చినా పార్టీ కుక్కల్లా బతికితే ఎలా రా బాబు? నాకు పార్టీయే ముఖ్యమైన కుక్కలు హిందువులు కాదు, నాకు కులమే ముఖ్యమైన కుక్కలు హిందువులు కాదు, నాకు ధర్మమే ముఖ్యము నేను చెప్తా. చెప్పని చెప్పండి ఎవరినైనా, అవర్ ప్రయారిటీ ధర్మ, నాట్ ఎనీ పార్టీ, నాట్ ఎనీ పర్సన్, నాట్ ఎనీ క్యాస్ట్, నాట్ ఎనీ రిజియన్, నాట్ ఎనీ లాంగ్వేజ్. ధర్మం ముఖ్యం అంతే. ధర్మం ఏం నేర్పిస్తుంది? ధార ఇతి ధర్మ, ఇతి ధర్మ లోకా సమస్త సుఖినో భవంతు, దట్ ఈస్ ధర్మ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు అయోధ్య దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం. చాలా సంతోషం అమ్మా, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని, అలాగే కొన్ని కోట్ల మంది హిందువుల డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని. ఇప్పటికైనా మిగిలినటువంటి ఎవరైతే ఈ గట్టు బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళు మారాలని, ఆలోచించాలని, హిందువుల యొక్క న్యాయపూర్వక, ధర్మపూర్వక, చట్టపూర్వకమైనటువంటి కోరికలు, డిమాండ్స్ నెరవేర్చడంలో వాళ్ళు కూడా ముందుకు రావాలని. కేవలం హిందుత్వం నాశనం చేయడానికే పనిచేసినటువంటి ఈ లో క్లాస్ బ్యాచ్ ఇప్పటికైనా మారాలని నేను కోరుకుంటూ, చాలా రామచంద్రమూర్తి యొక్క కృప, సీతమ్మ వారి యొక్క అనుగ్రహం మీ ఛానల్ మీద, మీ మీద, అందరి మీద ఉండాలని. అందరి మీద మీన్స్ నాట్ ఓన్లీ హిందూస్, సర్వేజన సుఖినవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు ఒక్కసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 భరత్ మాతకి. ఒక మాట చెప్పాలనిపించింది ఏంటంటే, ఎవరికో ఆకలేసింది, ఇతను ఇటువైపు ఉన్న పర్సను అతను ఆకలి తీరిస్తే అతను వచ్చి నన్ను మెచ్చుకుంటాడు అని ఒక కీర్తికాంక్షతో అతనికి ఆకలి తీర్చాడు అనుకోండి, పర్లేదంటారా? పర్లేదంటారా? ఈ ఆకలి తీర్చుకుని రాసుకెళ్ళంటారా? చెప్పండి కొంచెం, వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? ఆకలి తీర్చి ప్రాణం నిలబెట్టాడుగా కదా, కదా ఇక్కడ కీర్తి కండూర్తి ఉండడమే కదా ప్రాబ్లం. నువ్వైతే పెట్టవుగా, నువ్వేం అన్నం పెట్టవు, ఓన్లీ కామెంట్ బ్యాచే కదా నువ్వు.
నువ్వైతే బతికెచ్చవు, సత్యం వదిలేస్తావు. దీనికి మంచి ఉదాహరణ చెప్పనా? ఆఫ్రికాలో ఓ పిల్లవాడు అలా మురిచిపోయి ఉంటాడు, ఎముకలు గూడు. ఆ ఫోటో బాగా వైరల్, కోట్ల మంది చూశారు. కోట్లే ఒక వెనకాల ఒక పెద్ద వల్చర్ ఎదురు చూస్తూ ఉంటుంది ఆ బాబుని తినేయాలి అనేది. దాని ఫోటో తీశారు కదా, వాడికి మంచి అవార్డులు వచ్చినాయి. తర్వాత వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? కామెంట్లు పెట్టారు, ఒరే నీచ్ కమీను, అంటే కుక్కలను హర్ట్ చేయలేకపోతున్నాను. ఆ నీచ్ కమీన్ తర్వాత మీకు తెలుసు, ఏరా ఫోటోలు తీసి ప్రైజులు పొందడమేనా, వాడికి ఎంత పెడదామని లేదా నీకు, ఏం బతుకురా నువ్వు అని బాగా గడ్డిపెట్టారు. అది చచ్చారు, వేరే కథ. కాబట్టి మన థింకింగ్ ఫోటోలు కాదు, మన థింకింగ్ పేరు కాదు, ప్రాణం నిలబెట్టడం, ఇక్కడ ధర్మం నిలబెట్టడం. నువ్వైతే చేయవు కదా, నువ్వైతే కన్ఫామ్. కాబట్టి చేయనోడు విషయ చేయనోడు గురించి మనకెందుకండి కదా కదా ఇప్పుడు. అందుకని మనం సామెత ఉందిగా, అమ్మ పెట్టదు ఆ బ్యాచ్ గురించి మనం ఏం మాట్లాడితే ఉపకారం ఉందమ్మా. అమ్మ అంతారామమయం జగమంతారామమయం అంతారామమయం. అమ్మా రాములు వారు ఉన్నప్పుడు విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే యాగం చేసినటువంటి బ్యాచ్ ఉన్నారు. రామచంద్రమూర్తి ఉన్నప్పుడే రాక్షసులు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండకూడదని ఎలా కోరుకుంటామమ్మా? వాళ్ళ వారసులు ఉండాలి కదా. శూర్పణఖ బ్యాచ్ ఉండాలి, మారీచుడు బ్యాచ్ ఉండాలి, రావణాసుడు బ్యాచ్ ఉండాలి. ఉన్నారు కూడా, లెట్ దెమ్. మనకైతే కోరికలే మన ఒక్కళ్ళమే ఉండాలని, అందరూ ఉండాలి అని మనం కోరుకుంటాం. ధన్యవాదాలు ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, మీరు ఆ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. చాలా సంతోషం తల్లి. హరే కృష్ణ, జై శ్రీ కృష్ణ.